ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు ఈ యొక్క సండే స్కూల్ టీచర్స్ టీచింగ్ క్లాసెస్ అనే ఈ యొక్క సబ్జెక్ట్లో పార్ట్ నెంబర్ 8లోకి మనం వచ్చి ఉన్నాం ఈ దిన మన దేవుడు మనకి కొన్ని విషయాలను నేర్పించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరం శ్రద్ధగా విందాం వినే ముందు కొంతమంది కామెంట్స్ చేశారు వాళ్ళకి నేను రిప్లై ఇస్తూ అంటే చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే ఒక 10 మంది వరకు నేను రిప్లై ఇస్తాను మిగిలిన వాళ్ళకి మరి ఒకసారి అయితే ఇప్పుడు కొంతమంది పేర్లు చదువుతున్నాను నేను వీళ్ళందరి కొరకు ఖచ్చితంగా కామెంట్స్ రాసుకొని ఖచ్చితంగా ప్రేయర్ చేస్తా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మేమైనా సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా రాయండి అరుణ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక సుమన్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక తెలుగు జీజస్ సాంగ్స్ ఈ యొక్క సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మూలా వెంకటరమణ బ్రదర్ మీకు ప్రైజ్ ద లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక దీనా డేవిడ్ సిస్టర్ మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రవీణ్ బ్రదర్ గారు ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీకు తోడై ఉండునుగాక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక క్రెడ్డి బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీకు తోడుగా ఉండనుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక రాఘవేంద్రరావు బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రవీణ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక కేఎస్ జ్యోతి మనోహర్ మన జ్యోతి సిస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ దేవుడు మీకు తోడయ్యుగాక మీ యొక్క ప్రతి ఒక్క అవసరము తీర్చునుగాక ఈ యొక్క కామెంట్స్ చదివాను ప్రతి ఒక్కరికి మీకు నా యొక్క హృదయపూర్వక వందనములు ఇంకా మీ కామెంట్స్ను చాలామంది తెలియజేస్తున్నారు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు ఈ దినమందు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే బోధనా పరిచర్యలోని పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నడిపిస్తారు పిలుస్తారు దానికోసం వారిని సిద్ధపరుస్తారు అందుచేత మనం బోధిస్తాం ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అవుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు కొందరిని ప్రవక్తలుగాను కొందరిని అపోస్తలుగాను కొందరిని బోధకులుగాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపర్లుగాను ఆయన నియమించుకునేను అని అక్కడ రాయబడింది నిజంగా దేవుని యొక్క పని చేయడానికి నానా విధములుగా కొంతమందికి కొన్ని రకములైన పరిచర్యలను ఆయన అనుగ్రహించాడు పరిశుద్ధుల మధ్యలో చిన్న చిన్న పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా నమ్మిన చిన్నపిల్లలు ఉన్నారు బాలబాలికలు ఉన్నారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 6వ అధ్యాయం 1వ వచనము వాళ్ళకు మనం బోధించాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ వరాలన్నింటిలో అత్యంత అవసరమైన వరం ఏంటంటే బోధించే వరం దేవుడు మిమ్మల్ని పరిచర్యలోకి పిలిస్తే ఆహ్వానిస్తే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఆయన పరిచర్య చేయడానికి ఖచ్చితంగా రండి ఖచ్చితంగా కృతజ్ఞతలు ఆయనకి తెలియజేస్తూ ఆనందిస్తూ ఆ యొక్క పని చేయడానికి బోధించడానికి ఇష్టపడండి దానిని నెరవేర్చడానికి అవసరమైన సామర్థ్యం కోసం ఆయనను నమ్మండి అందుకు నేను వ్యక్తిగతంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బోధన అనేది ఒక వరమైతే పరిశుద్ధాత్మ వలన కలిగే సామర్థ్యం దేవుని పనిలో అది ఎంతో ముఖ్యమైన పని చేస్తుంటే నేటి పరిచర్యకు అది ఎంతో ఆవశ్యకం క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి ఏదో రకంగా బోధించవలసిన అవసరం ఉన్నవాళ్ళే ఉదాహరణ తల్లిదండ్రులు తన బిడ్డలకు బోధించాలి
అయితే దేవుడు చాలా మందికి బోధించే వరాన్ని సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. అందులో చాలా మందికి పిల్లలకు బోధించే సామర్థ్యం ఉంది. అయితే అలాంటి వరాలు, సామర్థ్యాలు, శిక్షణ, సిద్ధపాటుల అవసరానికి అడ్డుపడకూడదని మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 దానిని మనం మెరుగుపరుచుకోవాలి. తరచూ పిల్లలకు బోధించే వ్యక్తి తనకున్న కొద్దిపాటి తలాంతును పరిశుద్ధాత్మ శక్తితో ఉపయోగించే వరకు దానిని అభివృద్ధి చేసుకోవడానికి, కృషి చేసే వరకు తనకున్న సామర్థ్యాన్ని తాను గుర్తించడు. పరిశుద్ధాత్మ నడిపింపు, పిలుపుకు విధేయత చూపడం వల్ల బోధకునికి దీవెన, దీవెనే కాదు ఇంకా శాంతి కూడా కలుగుతాయి. అతనికి నిజమైన ఆనందం, సంతృప్తి కూడా దొరుకుతాయి. దీనికి తోడు పరిశుద్ధాత్మ ఈ విధంగా తనను నడిపిస్తుండగా తన పరిచర్యను పిల్లలను రక్షించడానికి, దీవించడానికి, ఉపయోగించడానికి, నడిపించడానికి ఉపయోగించవచ్చు అని ఆ వ్యక్తి తెలుసుకోవచ్చు. ఈ పని చేయడం వల్ల నీవు దేవునికి ఎంత మహిమను తీసుకొస్తున్నావు? దేవుని మహిమ అని హెడ్డింగ్ పెట్టుకొని బోధిస్తున్న నీవు బోధించడం ద్వారా దేవునికి మహిమ వస్తుందని మనం బోధిస్తాం. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుస్తాం. మత్తయి 5:16, యోహాను 15:8, పేతురు రాసిన మొదటి పత్రిక 4:11 మనం గమనిస్తాం. అంతేకాదు తన వాక్యోపదేశానికి స్పందించే పిల్లల జీవితాల్లో దేవుడు మహిమ పొందుకుంటాడు. అపోస్తల కార్యం 4:21, 11:18, 21:20, గలతీ 1:24, నీవు బోధించడం ద్వారా దేవునికి మహిమ తీసుకురావడమే నీ యొక్క ప్రధాన ధ్యేయంగా నీవు మార్చుకోవాలి. అది నీ ప్రధాన ఉద్దేశమై ఉండాలి. కాబట్టి నువ్వు పానం చేసినను, భోజనం చేసినను, ఏ పని చేసినను దేవుని నామానికి మహిమ రావాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:31 అక్కడ రాయబడి ఉంటుంది ఈ యొక్క మాట. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుణ్ణి మహిమ కొరకు చేయండి అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ దినమందు మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. దేవుణ్ణి మహిమ కొరకు నీవు ఏం చేసినా చేయాలని, అలాగే నీవు పరిశుద్ధాత్మ బోధన పరిచర్లో పరిశుద్ధాత్మ నడిపింపును గురించి మనం నేర్చుకున్నాం. ఈ విషయాలు మీరు గమనించి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోని బోధిస్తున్న నీవు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూడాలి. ఏ చేసినా, ఎలా బోధించినా దేవుని నా మహిమ కొరకే నువ్వు బోధించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని నా మహిమ కొరకే బోధించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మనం ఆయన్ని అడగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ దినమంది మీరు మాటలకై మీకు వందనాలు. గొప్ప దేవుడా, నిజంగా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. మీ యొక్క నడిపింపు కొరకు, అలాగే తండ్రి మీ చిత్తం కొరకు కనిపెట్టే భాగ్యం దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఏది చేసినా, ఎలా మాట్లాడినా, ఏది బోధించినా నీ నామ మహిమార్థమై బోధించడానికి కృప చూపి మహిమ తెచ్చుకోమని అడుగుచు. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.